हेलो आलाफी गुड मॉर्निंग मनम नूतन वरवड़ी सृष्टिंचडानिकि केजीहेच अकाडमी अनि चेप्पि आन्लैन अकाडमी प्रारंभोत्सवं चेस्तुन्नाम ई संदर्भंगा मीरंदरू ई क्लासुलनु उपयोगिंचुकोनि विजयाकांक्षनु तीर्चुकोवालनि कोरुकुंटू नेनु मी हिस्टरी रफी सार्नि हलो ई रोजु मनम ఏపీపిఎస్సికి సంబంధించి ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన మెలకువలు, కొంత సబ్జెక్టు ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా కేజీహెచ్ అకాడమీ ఆన్లైన్ అకాడమీ కింద ఏపీ హిస్టరీ క్లాసులు మీరు వింటున్నారు. ఈరోజు మనం ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్స్ని మూడు భాగాలు చేసుకొని మూడు భాగాలను మనం వినడానికి ట్రై చేద్దాం. ఇందులో భాగంగా మీరు ఇంట్లో ఉన్నా, మీరు ఏ పనిలో ఉన్నా, మీరు చక్కగా కూర్చుని వినే అవకాశాన్ని కేజీహెచ్ అకాడమీ మీకు కల్పిస్తుంది. ఇందులో భాగంగా మీరు రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఫోన్లోకి మీ ఇంట్లోకి వచ్చేసాము. మీ పాఠాలు ఒక అతిథుల్లాగా కూర్చొని మీకు మేము చెప్తున్నాము. ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి పోయినసారి ఏపీపిఎస్సిలో ప్రశ్నలు పోయిన రిక్రూట్మెంట్లో ఏపీపిఎస్సి కింద ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి. పాయింట్ నెంబర్ వన్, ఏపీ హిస్టరీలో మధ్యస్థంగా వచ్చాయి. పాయింట్ నెంబర్ వన్, మధ్యస్థంగా వచ్చాయి. పాయింట్ నెంబర్ వన్. ఇక పాయింట్ నెంబర్ టూ, క్వశ్చన్లలో కాన్సెప్ట్ ఎక్కువగా అడిగారు. ప్రీవియస్ పేపర్స్ కనుక గమనిస్తే, ముఖ్యంగా ప్రీవియస్లో ఇప్పుడు రిక్రూట్మెంట్ అయిన గ్రూప్ టూ పేపర్లో కనుక మనం గమనిస్తే, రెండవది కాన్సెప్ట్ అడిగారు. కాన్సెప్ట్ అంటే సామాజిక వ్యవస్థలో చాలా కీలకమైన ప్రశ్నలు అడిగారు. ఏ మతాన్ని తీసుకోవడం ద్వారా, ఏ మతాన్ని తీసుకోవడం ద్వారా మధ్యయుగంలో ఏమంటాం దాన్ని మనం, సామాజిక ఉన్నతిని పొందడానికి ప్రజలు ప్రయత్నం చేశారు అని అడిగాడు. ఏ మతాన్ని తీసుకోవడం ద్వారా మధ్యయుగ ఆంధ్రుల చరిత్రలో ప్రజలు సామాజిక ఉన్నతి సాధించడానికి ప్రయత్నం చేశారు అని అడిగారు ఎగ్జామ్లో. అంటే ఇది కాన్సెప్ట్ బేస్డ్ కింద చదవాల్సింది, సొసైటీని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సింది. ఏపీ హిస్టరీ అని అంటే ఏపీ హిస్టరీ కాదు, ఏపీ హిస్టరీ అంటే ఆంధ్రుల సామాజిక ఆర్థిక మత, ఆంధ్రుల సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక చరిత్ర అని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇందులో భాగంగా ఒకటి, ప్రశ్నలు మధ్యస్థంగా వచ్చాయి ప్రీవియస్ పేపర్స్ మనం గమనిస్తే. రెండవది ఏంటంటే, ప్రశ్నలు మధ్యస్థంగా రావడమే కాదు, సామాజిక వ్యవస్థ మీద ఎగ్జామినర్ బాగా దృష్టి పెట్టాడు. ఇక మోడ్రన్లో డేట్ల మీద, టర్మినాలజీ మీద ఏపీ హిస్టరీలో ఎక్కువగా ఆ టైమింగ్స్ పెట్టడం జరిగింది. కనుక మీరు ప్రధానంగా గమనించాల్సిన అంశం, ఏపీ హిస్టరీ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్త మీన్స్ ఎక్కువగా సోషియో కల్చరల్, ఫైనాన్సు, అలాగే లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇవి బాగా మీరు చదివితే మీరు విన్ అవ్వడానికి అవకాశం ఉంది రాబోతున్న ఆంధ్రప్రదేశ్లో ఏపీపిఎస్సి క్యాలెండర్లో ఆర్ నోటిఫికేషన్లో. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్లు ఏంటంటే, ఏపీ హిస్టరీలో తొలి ఈ వీడియోలో నేను మీకు ఎలా చదవాలి అనే అంశాలను ఈ మొదటి వీడియోలో కొన్ని అంశాలు కవర్ చేస్తాను. ఆ అంశాలలో ఒకటి
ఏపీలో చరిత్ర పూర్వయుగం అంటే ఇక్కడ సిలబస్సు పాఠం చెప్పట్లా, నేను సిలబస్ చెప్తున్నా, నాటి పాఠం సిలబస్పై అవగాహన కల్పిస్తాను ఒక రెండు మూడు వీడియోల ద్వారా మీకు, ఇక కంటిన్యూ వీడియోల ద్వారా. ఇందులో భాగంగా ఏపీ హిస్టరీ వచ్చేటప్పటికీ మొదటిగా మొదటి వీడియోలో మనం ఏపీలో చరిత్ర పూర్వయుగం, శాతవాహనులు, నడుమధ్యలో ఆంధ్రులు ఈ పేరు ఎలా వచ్చింది, ఆ పైన అసలు ఆంధ్రులు భౌగోళిక ఉనికి, ఆంధ్రులు భౌగోళిక చరిత్ర, ఇవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటి వీడియోలో వీటి గురించి కొద్దిగా చెప్పుకుందాం మనం. చరిత్ర పూర్వయుగం, ప్రీ హిస్టారికల్ పీరియడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ వన్ వచ్చి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అబౌట్ ఏపీ హిస్టరీ. థర్డ్ వన్ ఆంధ్రాస్ అంటే ఆంధ్రులు పరిచయం. ఫోర్త్ వన్ శాతవాహనాస్. ఎనదర్ వన్ ఇక్ష్వాకులు. ఎనదర్ వన్ బృహత్పలాయనులు. తర్వాత ఆనంద గోత్రులు, శాలంకాయనులు, విష్ణుకుండెనులు, వేంగి చాళుక్యులు. ఇంతవరకు ఒక వీడియోలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఈ మొదటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. వేటి గురించి మాట్లాడుకుందాం నాన్న, ఒకసారి చూడండి చిన్ను. ఒకటి చరిత్ర పూర్వయుగం ఆంధ్రప్రదేశ్లో, రెండవది భౌగోళిక అంశాలు, మూడవది ఆంధ్రులు, నాలుగవది శాతవాహనులు, మరొకటి ఇక్ష్వాకులు, మరొకటి ఆనంద గోత్రులు, ఇంకొకటి బృహత్పలాయనులు, మరొకటి శాలంకాయనులు, ఇంకొకటి విష్ణుకుండినులు. ఇది మన మొదటి దాంట్లో ప్రధానంగా గుర్తుపెట్టుకోవడానికి మనం ప్రధానంగా ప్రయత్నం చేద్దాం మొదటి దాంట్లో ముఖ్యాతి ముఖ్యంగా. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఏపీ హిస్టరీకి సంబంధించి చరిత్ర పూర్వయుగం సిలబస్ ఉంది, సిలబస్లో నిర్దేశించారు. అయినా మనం ఈ వీడియోలో ఏం చెప్పుకోబోతున్నాం మళ్ళీ చూడండి, చరిత్ర పూర్వయుగం, భౌగోళిక అంశాలు నెంబర్ 2, నెంబర్ 3 ఆంధ్రులు పరిచయం, నెంబర్ 4 శాతవాహనులు, నెంబర్ 5 ఇక్ష్వాకులు, నెంబర్ 6 ఆనంద గోత్రులు, నెంబర్ 7 బృహత్పలాయనులు, నెంబర్ 8 శాలంకాయనులు, నెంబర్ 9 ప్రాచీన పల్లవులు, నెంబర్ 10 విష్ణుకుండినులు, నెంబర్ 11 వేంగి చాళుక్యులు. రైట్, ఇవి ఎలా చదవాలి, ప్రీవియస్లో వీటిల్లా సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందులో భాగంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చిన్ను బాగా గుర్తుపెట్టుకుంటారా, చరిత్ర పూర్వయుగంలో ఏపీలో ఏ ఏ ప్రాంతాలలో ఏ ఆదిమానవుడి యొక్క ఆనవాళ్ళు ఎలా ఉన్నాయి, ఆదిమానవుడు ఏ నదీ లోయల్లో తిరిగాడు, ఏ రాళ్లను ఉపయోగించాడు, ఎలాంటి సమాధులు నిర్మించుకున్నాడు, సమాధుల మీద ప్రశ్నలు ఎక్కువ వస్తాయి, ఎలాంటి సమాధులు నిర్మించుకున్నాడు, రైట్, ఇలాంటి అంశాలు బాగా మీరు చూసుకోవాలి. అలానే ఆంధ్రాలో పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, నవీన రాతి యుగం, ఈ మూడు రాతి యుగాలలో ఒక యుగం నుంచి మరొక యుగంలోకి, అక్కడ నుంచి ఇంకొక యుగంలోకి ఆదిమానవుడు టర్న్ అయ్యేటప్పుడు అతని జీవితంలో వచ్చిన సామాజిక ఆర్థిక సాంస్కృతిక తర్వాత సామాజిక ఆర్థిక సాంస్కృతిక మతపరమైన మార్పులను మీరు అధ్యయనం చేయాలి. ఇది సబ్జెక్ట్ అంటే, ఇది అధ్యయనం చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. ఇది సబ్జెక్ట్ అంటే, ఇది సబ్జెక్ట్ అంటే, ఇది సబ్జెక్ట్ అంటే, ఏది, పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, పాలియోలిథిక్ పీరియడ్, పాలియోలిథిక్ పీరియడ్, మెసోలిథిక్ పీరియడ్, నియోలిథిక్ పీరియడ్, ఈ మూడు పీరియడ్లలో ఆది మానవుడి లైఫ్లో వచ్చినటువంటి మార్పుల మీద, చేంజెస్ మీద ప్రశ్నలు వస్తాయి. దట్స్ వై అవి 100% మీరు గుర్తుపెట్టుకోవడానికి చదవాలి, అవి చదవాలి, ఆ మార్పులు ఏంటో చదవాలి. ఏ ఆబ్జెక్టివ్ బిట్లు మీకు రోడ్డు మీద దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ, బట్ కాన్సెప్ట్ అవసరం. అలానే ఆ తర్వాత మనం చెప్పుకున్నాం భౌగోళిక అంశాలు అని చెప్పి, భౌగోళిక అంశాలు చరిత్రపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా అని అంటే, ఉదాహరణకి ఏపీ హిస్టరీలో తీసుకుంటే వేంగి కోసం ఆనంద గోత్రులు, వేంగి కోసం శాలంకాయనులు ఒకసారి యుద్ధాలు చేసుకున్నారు, అదే వేంగి కోసం కాకతీయులు, రాష్ట్రకూటులు,
కళ్యాణి చాళుక్యులు యుద్ధాలు చేసుకున్నారు. వేంగి అనే భౌగోళిక ప్లేస్ కోసం ఎందుకు యుద్ధం చేసుకోవాలి అంటే, వేంగి గోదావరి నది పరిసర ప్రాంతాల్లో ఉంది, బాగా పంటలు పండే ప్రాంతం. ఏలూరు దగ్గర ఉంది పెద్ద వేగి చిన్న వేగి అని. అది ఆ జగ్గంపేట ఆ ఏరియా వెళ్ళే రూటు, జంగారెడ్డిగూడెం వెళ్ళే రూట్లో ఉంటాయి పెద్ద వేగి చిన్న వేగి అని. ఇవి ఏపీ హిస్టరీలో చరిత్రను సృష్టించిన ప్రాంతాలు ఏలూరు సమీపాన. వీటి కోసం యుద్ధాలు జరిగినాయి, ఆ యుద్ధాలు చరిత్రలో నమోదయ్యాయి. అంటే మరి ఆ వేంగి అనే ప్లేసు నదుల ఒడ్డున ఉండడం, నది అనేది జాగ్రఫీ కదా, భూమి అనేది జాగ్రఫీ కదా. అందువల్లే ఒక కవి అన్నాడు, భూగోళం అనే రంగస్థలంపై మానవుడు ఆడే నాటకమే చరిత్ర అని. కాబట్టి చాలా వరకు భౌగోళిక అంశాలు ఎలా చరిత్రను మౌలు చేశాయి, ఎలా మార్పుని కలగజేశాయి అనేవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అది మనం ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో మరో అంశంగా మనం చదవాలి. ఆ తదుపరి ఆంధ్రులు, అసలు ఆంధ్ర అనే పదం ఎలా వచ్చింది, ఎవరు ఆంధ్రులు మనకు పరిచయం. ఐతరేయ బ్రాహ్మణం, మెగస్థనిస్ ఇండిక, అశోకుడి 13వ శిలా శాసనం, అలానే కలమళ్ళ శాసనం, అలానే మనకి ఇంకా మనకి ఏమంటాం దాన్ని మనం, రామాయణంలో ఆంధ్రుల గురించి ఏం చెప్పారు, మహాభారతంలో ఆంధ్రుల గురించి ఏం చెప్పారు, అసలు ఆంధ్రులు ఎక్కడ బయలుదేరారు, ఎలా పరిణామం చెందారు, పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుట్టులు, నాగులు, యక్షులు, పుండ్రలు పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, దెన్ ఆల్సో ఆంధ్రులు, శాతవాహనులు, ఇలా కంటిన్యూ అయ్యింది. ఈ తెగలు, ప్రాచీన ఆంధ్ర తెగలు ఎలా బయలుదేరి, వీటి మీద మనం చెప్పుకుంటాం, మీరు కూడా దృష్టి పెట్టుకొని చదువుకుంటే బాగుంటుంది. ఆ తదుపరి ఇక శాతవాహన, ఆంధ్రులు ఎవరి నాయకత్వాన స్వతంత్రించారు అని అడిగితే శాతవాహనుల నాయకత్వాన అని మీరు చెప్పాలి. ఆంధ్రులు ఎవరి నాయకత్వాన స్వతంత్రించారు అని 2-3 సార్లు ప్రీవియస్లో ప్రశ్న వచ్చింది. ఆంధ్రులు ఎవరి నాయకత్వాన స్వతంత్రించారు అని అంటే శాతవాహనుల నాయకత్వాన స్వతంత్రించారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది ప్రధానమైన పాయింట్. ఇది మనవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. పుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటులు, నాగులు, యక్షులు, ఆంధ్రులు ముదిరితే శాతవాహనులు అయ్యారు. అందువల్లే వీళ్ళని ఏమంటారంటే ఆంధ్ర శాత వాహనులు. ఏమంటారు చిన్న, చెప్పండి నాకు, ఆంధ్ర శాతవాహనులు అంటారు వీళ్ళని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తరువాత శాతవాహనస్, ఇది ఒకటి గంభీరమైనటువంటి టాపిక్. శాతవాహనులు అనేది మనకి గంభీరమైనటువంటి, ఎంత గంభీరమైన టాపిక్ అంటే 10 క్వశ్చన్లు పక్కా వస్తాయి, 10 వస్తాయి. ఒకసారి 17 కూడా అడిగారు, 10 ప్రశ్నలు వస్తాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రుల సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక వ్యవస్థలో శాతవాహనులు, వేంగి చాళుక్యులు, ఆ తరువాత వచ్చి కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, ఈ 4 ఏన్షియంట్ ఆంధ్ర మిడివల్ ఆంధ్రాలో ఇంపార్టెంట్గా వచ్చే క్వశ్చన్లు ఈ 4. ఈ 4 మనకి ఇంపార్టెంట్. శాతవాహనులు పెద్ద టాపిక్, వేంగి చాళుక్యులు పెద్ద టాపిక్, కాకతీయులు పెద్ద టాపిక్, వేంగి చాళుక్యులు పెద్ద టాపిక్. ఈ 4 రా చిన్న, బాగా చూసుకోవాలి బాగా. ఈ 4 గురించి మీరు ఎంత చదివితే అన్ని మార్కులు. శాతవాహనులు అనే ఒక టాపిక్ తీసుకుంటే, అంతకుముందు ఆంధ్రులు పరిచయం, భౌగోళిక అంశాలు, చరిత్ర పూర్వయుగం, వాటన్నింటి నుంచి ఒక 3-4 క్వశ్చన్లు వస్తే, ఒక శాతవాహనాస నుంచే 10 ప్రశ్నలు వస్తాయి. శాతవాహనాస నుంచి 10 పైన కూడా రావచ్చు. అందువల్ల శాతవాహనులు పూర్తిగా చదవాలి. అయితే శాతవాహనుల మీద చదివేటప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే, ప్రధానంగా ఏపీ హిస్టరీలో మొదటి పాఠమైన, మొదటి అద్భుత పాఠమైన శాతవాహనుల్లో చదివేటప్పుడు మనకి కన్ఫ్యూజన్లు ఎక్కువ వస్తాయి, గందరగోళ పరిస్థితులు ఎక్కువ వస్తాయి. శాతవాహనుల్లో గందరగోళ పరిస్థితులు ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పుస్తకాన్ని మనం గమనిస్తే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కో రకంగా శాతవాహనుల గురించి రాయడం జరిగింది. అందువల్ల మీరు చదివేటప్పుడు మొదటి పులమావి, 2వ పులమావి, 3వ పులమావి, 4వ పులమావి, వీళ్ళు 4 ఎవర్రా బాబు అని కన్ఫ్యూజ్ అవుతారు. వీళ్ళే కాదు,
యజ్ఞశ్రీ శాతకర్ణి అంశాలు తేడా ఉంటుంటాయి, పులమావి అంశాలు కొన్నిటి కొన్నిటి అంశాల్లో తేడా ఉంటుంటాయి. అందువల్ల నేను మీకు చెప్పొచ్చే అంశం, శాతవాహనులు మేము చెప్పినట్టు మీరు వినండి. శాతవాహనులు ఏం చేస్తారంటే, మేము చెప్పినట్టు మీరు వినాలి, మేము చెప్పినట్టు మీరు వినాలి. శాతవాహనులకు సంబంధించి మిగతా టాపిక్స్ మీరు చెప్పినట్టు మేము వింటాం అవసరమైతే. కనుక శాతవాహనులలో మెయిన్ కోణం సొసైటీ. సొసైటీలో కుల వృత్తులు మొదలయ్యాయి, కుల వృత్తులు మొదలయ్యాయి సొసైటీలో. మెయిన్ కోణం సొసైటీ, మెయిన్ కోణం రిలీజియన్ కండిషన్స్, మతం మత వ్యవస్థ, మెయిన్ కోణం ఆర్థిక వ్యవస్థ, మెయిన్ కోణం భాషా సంస్కృతుల వ్యవస్థ. ఇవి శాతవాహనుల్లో బాగా చూసుకోవాలి. రాజుల గురించి అంటారా, ప్రతి దాంట్లో ఇంచుమించు ఉంటుంది, అయితే అక్కడక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది రాజుల్లో. ఆ కన్ఫ్యూజన్ని మీరు నేను చెప్పడం ద్వారా వినాలి, అంతే. ఆ కన్ఫ్యూజన్లో నేను మీకు క్లారిటీ ఇస్తా, నేను చెప్పిన క్లారిటీ మీరు కానివ్వండి. మీరు ఇప్పుడు ఫ్రెష్గానో, మీరు 2-3 ఏళ్ళ నుంచి చదువుతున్న వాళ్ళు అయి ఉండొచ్చు, మేము 20-22 ఏళ్ల నుంచి పాఠాలు చెప్తున్న వాళ్ళం, మేము చెప్పినట్టు మీరు వినాలి. ఎందుకు వినాలి అంటే, ఇక్కడ కొంచెం ఒక నియంతలాగా నేను మాట్లాడినప్పటికీ విని తీరాలి. కారణం, మేము ఎప్పటి నుంచో పాఠాలు చెప్తున్నాం గనక, చాలామంది వందల వేల మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు గనక, బాగా కష్టపడి చదివి, అందువల్ల మీరు మా మాట విని తీరాలి. సరే, మరి శాతవాహనులలో రాజుల విషయానికి వస్తే, మీరు క్షుణ్ణంగా చదవాల్సింది శాతవాహన రాజులలో మీరు క్షుణ్ణంగా చదవాల్సింది గౌతమీపుత్ర శాతకర్ణి గురించి. క్షుణ్ణంగా మీరు బాగా చదవాల్సింది ఈయన గురించి. ఈయన గురించి ఏ టు జెడ్ చదువుకోవాలి. అయితే మీకు రాజుల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్, మీకు శాతవాహనుల సామాజిక ఆర్థిక మత సాంస్కృతిక పరిస్థితులలో రాదు, ఇది గ్యారంటీ. అందువల్ల సామాజిక ఆర్థిక మత పరిస్థితులు మీరు ఎంత అవగాహన చేసుకుంటే అంత మంచిది. వ్యక్తుల విషయానికి వస్తే, శాతవాహనుల్లో మీరు బాగా చదవాలి నాన్న అని అనుకుంటే, గౌతమీపుత్ర శాతకర్ణి ఒకటి, ఆఫ్టర్ దట్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఒకటి బాగా చూసుకోండి. రాజుల విషయానికి వస్తే, వీళ్ళ మీద సింహభాగం ప్రశ్నలు వస్తున్నాయి శాతవాహనుల టాపిక్ వరకు అతను అడగదలుచుకున్నప్పుడు. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు అనే వాళ్ళు వచ్చారు. ఇక్ష్వాకుల మీద కూడా 2-3 ప్రశ్నలు వస్తున్నాయి. శాతవాహనులు, రెండోది ఇక్ష్వాకులు, మరి ఇయర్లు, ఇయర్స్ ఏంటి, డేట్స్ లేవా, డేట్స్ చెప్పరా. వీళ్ళంతా క్రీస్తు పూర్వం, శాతవాహనులు క్రీస్తు పూర్వంలోనూ ఉన్నారు, శాతవాహనులు క్రీస్తు శకంలోనూ ఉన్నారు. శాతవాహనులు క్రీస్తు పూర్వము ఉన్నారు, శాతవాహనులు క్రీస్తు శకంలోనూ ఉన్నారు. అందువల్ల క్రీస్తు పూర్వంలో శాతవాహన రాజ్యం సింహభాగం ఉన్నది. అందువల్ల శాతవాహనుల మీద వాళ్ళు అడిగే ప్రశ్నలు కాదు, కానీ మనం చదివే చదువులో కన్ఫ్యూజన్ వస్తుంది. క్రీస్తు పూర్వం కనుక స్పష్టమైన ఆధారాలు తక్కువ. బట్ ఇక్ష్వాకుల కాడి నుంచి మనకి ప్రాబ్లం లేదు, ఇక్ష్వాకులు క్రీస్తు శకంలో ఉంటారు. ఇంకొక 2వ పాయింట్, కత్తి లాంటి పాయింట్ ఏంటంటే, ఇక్ష్వాకులు బౌద్ధ మతానికి చెందిన సేవలు, మీరు బాగా చూసుకోవాలి. ఇక్ష్వాకులు బౌద్ధ మతానికి చేసిన సేవలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వీర పురుష దత్తుడు అనే ఆయన ఎలాంటి సేవలు చేశాడు బౌద్ధానికి, అవి కుమ్మండి ఇక్ష్వాకుల్లో. ఆ తర్వాత మనకి బృహత్పలాయనులు అనేది ఒకటి, ఆనంద గోత్రులు అనేది ఒకటి, శాలంకాయనులు అనేది ఒకటి, ప్రాచీన, ఇక్కడ రావాలండి, ఇక్కడ వస్తుంది, ప్రాచీన పల్లవులు ఒకటి, ఇక్కడొచ్చి మీకు విష్ణుకుండినులు. ఇది మొదటి వీడియోలో మనం మాట్లాడుకుందాం. శాతవాహనులు మాట్లాడాం, ఇంట్రొడక్షన్ చెప్పాం, ఇక్ష్వాకులు స్ట్రెస్ చేసి చదవాల్సిన అంశాల గురించి చెప్పాం. ఆ తర్వాత ప్రాచీన పల్లవుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రధానంగా వీళ్ళు మొదటిసారిగా ప్రాచీన ఆంధ్రాలో బౌద్ధ మతానికి ఇబ్బంది కలిగించారు. ఈ ప్రాచీన పల్లవుల్లో మంచి కళ్ళు శాసనం అని ఉంటుంది, అదొకటి చూసుకోండి బాగా.
ముందు ముందు లెసన్లలో మనం వివరించుకుంటూ వెళ్దాంలేండి. తదుపరి బృహత్పలాయనులు, వీళ్ళు కృష్ణా జిల్లాలో కోడూరిని ఏలారు. గండసాల మండలం, ఒక రాజే ఉంటాడు, జయవర్మ. కాబట్టి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, అదొకటి చూసుకుంటే సరిపోయింది. ఆనంద గోత్రులు కంతేరు, కందారపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించారు. మంగళగిరికి, గుంటూరు ఆటో నగర్కి నేషనల్ హైవేలో నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్లో కంతేరు అనే ఊరుంటుంది. అది ఒకప్పుడు కందారపురం, ఆనంద గోత్రుల రాజధాని. ఇందులోనే దామోదరవర్మ గొప్పరాజు, ఆనంద గోత్రుల్లో మనం జస్ట్ పరిచయం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అంతే పరిచయం చెప్పుకుంటున్నాం, సబ్జెక్ట్ గురించి అంతే, పాఠం ముందుంది. ఇది ట్రైలర్ మాత్రమే, పాఠం ముందుంది. కాబట్టి ఇది ట్రైలర్ మాత్రమే పాఠం ముందుంది. కనుక ఆనంద గోత్రుల్లో దామోదరవర్మ చేజర్ల కపోతేశ్వర టెంపుల్ ఉంది, అదొకటి, దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని అంశాలు, శాలంకాయనులు వేంగిని పరిపాలించారు. హస్తివర్మ అనే రాజు పాలిస్తున్నప్పుడు, ఉత్తర భారతదేశం నుంచి సముద్రగుప్తుడి హస్తివర్మ అనే రాజు పాలిస్తున్నప్పుడు ఉత్తర భారతదేశం నుంచి సముద్రగుప్తుడి అటాక్ జరిగింది. నార్త్ నుంచి ఏపీ మీదకు, శాలంకాయనుల మీదకు అటాక్ జరిగింది. శాలంకాయన అటాక్ చేసింది సముద్రగుప్త. ఆ రాజు పేరు ఏ రాజు కాలంలో అంటే హస్తివర్మ కాలంలో. అర్థమైందా? ఇది క్రీస్తుశకం 4వ శతాబ్దం కింద వస్తుంది. కాబట్టి ఆ హస్తివర్మ శాలంకాయన్లు, సముద్రగుప్తుడి అటాక్స్. అసలు సముద్రగుప్తుడు ఎందుకు అటాక్ చేశాడు? ఈ ఏపీ హిస్టరీలో సముద్రగుప్తుడి అటాక్స్ వల్ల ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఇవి శాలంకాయనుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. విష్ణుకుండినులు సంస్కృతాన్ని రాజభాషగా చేసి పరిపాలించిన సంస్కృతాన్ని రాజభాషగా చేసి పాలించిన మొదటి వంశం విష్ణుకుండినులు. అంతకుముందు మొత్తం ప్రాకృతమే. ఆంధ్రులు, శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, ప్రాచీన పల్లవులు కానీ, బృహత్పలాయనులు కానీ, ఆనందగోత్రులు కానీ, శాలంకాయనులు కానీ, వీళ్ళందరూ అధికార భాష సంస్కృతం అని మనం అనుకుంటాం, కానీ అధికార భాష ప్రాకృతం వీళ్ళందరిది. బట్ విష్ణుకుండినుల నుంచి సాంస్క్రిట్ మొదలైంది. కాబట్టి విష్ణుకుండినులు ఒక చిన్న పెద్ద రాజవంశమే. వీళ్ళ కాలంలో వైదిక మత పునరుద్ధరణ జరిగింది. ఆ వైదిక మత పునరుద్ధరణలో వాళ్ళు ఏ రచనలు చేశారు, రాజులు ఏ యజ్ఞాలు చేశారు, వాళ్ళ కాలాల్లో రాసిన బుక్స్ ఏంటి, వాళ్ళ సంస్కృతి ఏంటి, సంప్రదాయాలేంటి, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి విష్ణుకుండినుల్లో. కనుక ఒక మాట చెప్పాలంటే, మనం సిలబస్ల మీద అవగాహన చేసుకోవడానికి, పరిచయ కార్యక్రమాలు మాట్లాడుకోవడానికి ఇది మొదటి ఎపిసోడ్గా మీరు భావించండి. ఈ మొదటి ఎపిసోడ్లో చరిత్ర పూర్వయుగం, ప్రాచీన ఆంధ్రదేశం, రెండోది భౌగోళిక అంశాలు, అవి ఎలా ఏపీ చరిత్రపై ప్రభావాన్ని చూపాయి, మూడోది ఇక్ష్వా ఆంధ్రులు, అసలు ఆంధ్రుల గురించి ఎవరు చెప్పారు, వాళ్ళ ప్రస్తావనలు ఏంటి, వాళ్ళు ఎవరి సంతతిగా చరిత్రలో చెప్పబడ్డారు, ఇలాంటి అంశాలు. ఆ తర్వాత శాతవాహనులు ఒక లార్జ్ టాపిక్, బట్ పెద్ద టాపిక్ అయినా ప్రశ్నలు కూడా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. మీకు చెప్పాను నేను ఈ వీడియో ప్రారంభంలో, శాతవాహనులని, వేంగిచాళుక్యులని, కాకతీయులని, విజయనగర సామ్రాజ్యం అని ఈ 4 రాజ్యాలు ప్రధానంగా మనకి కీలకం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదియును కాక మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ శాతవాహనులలో సామాజిక, ఆర్థిక, మత, సాంస్కృతిక వ్యవస్థ ఉందని చెప్తున్నానుగా, అది ఇంపార్టెంట్. దానిని కొంచెం గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రిపరేషన్లో. ఇక్ష్వాకుల్లో బౌద్ధం మీద, ఇక్ష్వాకులు వారి సాంస్కృతిక సేవలు అని ఉంటుంది. రైట్. కనుక ఆ సాంస్కృతిక సేవలు దేంట్లో? బౌద్ధంలో. ఆ సాంస్కృతిక సేవలు ఏ మతంలో? బౌద్ధ మతంలో. బౌద్ధ మతంలోనే కాదు,
వైదిక మతం కూడా ఇక్ష్వాకుల కాలంలో ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. వైదిక మతం అనేది కూడా ఇక్ష్వాకుల కాలంలో ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అదొకటి. ప్రాచీన పల్లవుల్లో మొదటిసారిగా బౌద్ధ మతానికి నష్టం కలిగించిన ప్రాచీన ఆంధ్ర రాజవంశం ఏది? అని అంటే ప్రాచీన పల్లవులు అని మీరు ఆన్సర్ చేయాలి. దాని మ్యాటర్ ఉంది. బృహత్పలాయనులు చెప్పాను మీకు, ఒకే రాజు జయవర్మ కోడూరు ఏలారు, ఆనంద గోత్రులు కంతేరు ఏలారు, శాలంకాయనులు వేంగిని పాలించారు, విష్ణుకుండినులు రకరకాల రాజధానుల్లో నడిచారు, వినుకొండ, కీసరగుట్ట, అనంతగిరి, వికారాబాద్ అనంతగిరి. ఆఫ్టర్ దట్ దే ఎంటర్డ్ ఆంధ్రప్రదేశ్ నౌన్ యాజ్ దెందులూరు. ఆ తర్వాత వేంగి, ఆ తర్వాత విజయవాడతో వీళ్ళ రాజ్యం పరిసమాప్తమైంది విష్ణుకుండినల్లో. అయితే విష్ణుకుండినల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొదటి మాధవ వర్మ, రెండో మాధవ వర్మ, మూడో మాధవ వర్మ అని రాజులు ఉంటారు. ఆ మాధవ వర్మలు ఉన్నప్పుడు వాళ్ళను తేడాలను ఎలా చదవాలనేది నేను మీకు ముందు వీడియోల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మొదటి వీడియోలో ఆంధ్రుల పరిచయ కార్యక్రమం, రైట్?